ఆయన రాక పరమార్థం దేనికి? నేను చనిపోతాను, నేను చంపబడతాను, నేను నా ప్రాణాన్ని మీకోసము విడిచిపెడతాను. అందుకే కదా ఆయన రాక జరిగింది. అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? రాయబడిన ప్రకారంగా అంటే ఆయన చనిపోవటానికి సిద్ధపడుతుంటే ఎవరు బాధపడుతున్నారు? స్త్రీలు బాధపడుతున్నారు, రొంబు కొట్టుకుంటున్నారండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. అసలు నా కోసం ఏడటువంటి మీరు? నేను వచ్చిందే మిమ్మల్ని ఆనంద పెట్టడానికి, నేను వచ్చిందే మిమ్మల్ని గొప్ప చేయటానికి, నేను వచ్చిందే మీ బంధకాలను విడిపించడానికి, మీ దుఃఖాన్ని ఆనందపరచడానికి వచ్చాను నేను. మీరు నా కోసం ఏడుస్తున్నారేంటి? ఏడవద్దు, ఏడవద్దు అన్నాడు. అంటే ఏడుపు ఇష్టం లేదు ఆయనకి, అంతే కదండి మన అర్థం. ఏడుపు సింపతి అసలు ఇష్టం లేదు ఆయనకి. చాలా మంది ప్రార్థన చేస్తే ఏడుస్తూ ఉంటారు, పాట పాడేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కారణం ఏంటి? నువ్వు నమ్ముకున్న ప్రభు ఏడవద్దు అంటే, నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ ప్రభు మాటకి విలువిచ్చావా?